Kutlu. Hello guys, swagatam suswatam, welcome back to another beautiful vlog guys. So guys, YouTube family ki andari ki vinayaka chavati shubhakankshalu first of all. So guys, ee roju vlog achesaithe Korutla lo oka ganpati aagman ide jarugutundi. Adu oka craziest youth, kirak youth and Korutla la present one of the largest youth ade. Youth peru achesi Adda voice. Craziest kirak youth endukannanante meeku ee video mottam last daaka chuste meeku ardhamaipothadi. Endukante గణపతి యొక్క ఆగమనం అయితే ఎంత కిరాక్ జరిగిందంటే అంత హైలైట్ అల్చల్ జరిగింది. మా అంటే నేను ఇప్పటిదాకా చేసిన వ్లాగ్లలో కొరుట్ల గణపతి ఆగమనం అయితే ఎప్పుడు చేయలేను. అంటే కొరుట్లలే ఒక గణపతిని మండపం దాకా తీసుకొచ్చేది. సో ఈ వీడియో మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఒక్కసారి మీరు ఆ వీడియో లాజాగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు కిరాక్ అన్నానో ఎందుకు క్రేజీ అన్న యూత్ని. సో లెట్స్ స్టార్ట్ ది అవర్ వ్లాగ్. హలో గైస్, మనమైతే ఈరోజు రామదాస్ కళా షాప్ నెంబర్ 3లో అయితే ఉన్నాము. చూసిరుగా తమ్నేల్ చూసిన అర్థమైపోతుంది ఏ గణపతి అనేది. ఇక రేర్ కెమెరాతో చూపిద్దాం మొత్తం గణపతిని ఎట్లెట్లా తీసుకోవారు, ఎట్లెట్లా ట్రాన్స్పోర్టేషన్ పెట్టి రోడ్ ర్యాలీ మీద చూపిస్తాం మీకు రేర్ కెమెరాతోటి. గైస్ చూస్తున్నారు కదా ముంగట ఈరోజు ఇది గణపతి ఆగమనం జరుగుతుంది. కొరుట్లలో లార్జెస్ట్ యూత్ ఇదే అడ్డా బాయ్స్. క్రేజీ యూత్, కిరాక్ ఉంటాయి ఇలా గణపతి. ఎవ్రీ ఇయర్ మంచి మంచి హెవీ హెవీ గణపతి పెడతారు. ఈసారి కూడా హెవీ గణపతి పెట్టారు. చూస్తే ఇంకా శివుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, చాలా పెద్ద ఉంది. ఇంకో డిఫరెంట్ టైపు. ఈ వీడియో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కొరుట్లలో ఉన్న లార్జెస్ట్ యూత్ వీళ్ళది. ఏం లేకుండా 100+ మెంబర్స్ అయితే ఉంటారు ఇందులో. చూద్దాం గణపతి ఆగమనం అయితే కిరాక్ ఉంటుంది వీళ్ళది. మంచిగా డప్పులు మస్తు అలంకరణతోటి ఎదుర్కొంటారు గణపతిని. చూద్దాం లిఫ్టింగ్ అయితే ప్రాసెస్ నడుస్తుంది. అది చూసిరా కొబ్బరికాయ అయితే కొట్టేసిరు ఇప్పుడే మంచిగా దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టారు. కింద వీల్స్ ఉన్నాయి పట్టీలు, పట్టీలు పెట్టేసి ఇప్పుడు క్రేన్ లిఫ్టింగ్ చేస్తారు. గైస్ చూస్తున్నారా పట్టీలు అయితే కడతారు కింద. చూస్తున్నారా గణపతి లిఫ్ట్ చేసారు క్రేన్ తోటి, పెడుతురు ట్రాక్టర్ ట్రాలీ ఇలా మంచిగా నీట్గా. ఇట్ సైడ్ ముఖం చెప్పిస్తారు. కిరాకు ఉన్నాయి గణపతి అయితే. మంచిగా లంబోదరుడు కూర్చున్నాడు చూడండి. మనకి మనకి లెఫ్ట్ సైడ్లో శివుడు వచ్చిండు, రైట్ సైడ్లో హనుమంతుడు. అంటే గణపతికి రైట్ సైడ్లో శివుడు, లెఫ్ట్ సైడ్లో హనుమంతుడు ఉంటాడు. బబ్లు ఇంత హైట్ ఎంత ఉంది? ఇదిగో హైట్ ఎంత ఉంది? హే 70 కిలోలు 15 అన్న ఎంత చెప్పారన్న? 75 చెప్పారట. 15 ఫీట్ల హైట్ అవుతుంది. విగ్రహం అయితే మండపం దగ్గరికి తీసుకోతున్నారు. ఇంకా పూజ కాలేదు కాబట్టి కళ్ళకైతే గంతలు కట్టిస్తున్నారు గణపతికి అయితే. ఇక ముగులుడు ఉంది, వర్షం పడేటట్టు ఉంది కాబట్టి మేబీ కవర్ కూడా కప్పుతారు కావచ్చు. కవర్ కప్పేస్తే గిట్ట ఇక గణపతి అయితే రెడీ అయిపోతుంది ట్రాలీ పైన. ఇక మెల్ల రోడ్ పైకి ఎక్కుతుంది. రోడ్ పైకి ఎక్కిన తర్వాత హవా హవా ఉంటుంది మొత్తం పెద్ద ఎత్తున. పెద్ద పుల్లతోటి డప్పులతోటి డీజే తోటి ఆగమనం అయితే జరుగుతుంది. చలో చూద్దాం. కళ్ళకైతే గంతలు కట్టడం అయితే ఫినిష్ అయిపోయింది.
ఏదో చూడాల్సిందిగా మొగలన్నగా కవర్ కూడా కప్పేస్తారు. వచ్చి కప్పిన తర్వాత స్టార్ట్ అవుతుంది గణపతి మెల్లగా ఆరామ్సే. గైస్ చూస్తారా, వర్షం పడుతుంది అని చెప్పేసి ముందే కవరింగ్ అయితే చేసేసారు. కళ్ళకు కూడా గంతలు కట్టుడు ఫినిష్ అయిపోయింది, అన్న అయిపోయినాయి, రెడీ ఉన్నారు ఇక గణపతి తీసుకోవడానికి. మెల్లా నేను రోడ్డు మీకు ఎక్కించినాక ఇక హవా ఉంటుంది, మొత్తం హల్చల్ ఉంటుంది, ఇక వేరే లెవెల్లో తీసుకోపోతారు. గణపతి ఆగమనం అయితే మస్తు జరుగుతుంది. చూద్దాం మీదై ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియోని. సో గణపతి అయితే రోడ్డు పైకి అయితే ఎక్కింది. ముందర చాలా హవా ఉంది, హెవీ హెవీ గణపతులు అవుతున్నాయి, మస్తు గణపతులు అవుతున్నాయి. చాలా టైం పట్టేటట్టు ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది పెద్ద ఎత్తున. పోలీసులు అక్కడ క్లియర్ కూడా చేస్తారు. ఇది గణపతి గోదాం దగ్గర పోనీకి ఏం లేకుండా ఒక 40 నిమిషాలు, అర్ధగంట నుంచి 40 నిమిషాలు అయితే పడుతుంది. చూడాలి ఇక గాయత్రి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినాక అక్కడి నుంచి గణపతిని ఎదుర్కొంటారట డీజే తోటి పెద్దబుల్లతోటి. అది చూద్దాం, వేరే లెవెల్ ఉంటుంది. అది మాత్రం కిరాకు అయితే కిరాకు నడుస్తుంది. సో గణపతి అయితే కలాక్ష నుంచి తచ్చేసింది గాయత్రి బ్యాంక్ దగ్గరికి. గణపతిని ఎదుర్కోబోనీకి డప్పులు పెద్ద పూలు డీజేలు ఫుల్ రెడీ ఉన్నాయి. హంగామా చాలా అవుతుంది, షూర్ అవుతుంది. గైస్ గణపతి అయితే అడ్డబాయ్స్ వాళ్ళ గల్లీలకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుంచి పెద్ద పుల్ల హవా షూర్ అవుతుంది. మెయిన్ రోడ్ పైన దనదన పంపించారు, ఎందుకంటే రోడ్ బ్లాక్ అవుతుంది కాబట్టి పెద్ద గణపతి కాబట్టి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆగమాం పట్టించారు. ఇక ఈ గల్లీ నుంచి మొత్తం హవా హవా అంటే హవా అవుతుంది, షూరు అంటే షూరు. పెద్ద పుల్ల వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక.
ఇక గణపతి అయితే మండపం దగ్గరకు అయితే వచ్చేసింది. పెద్ద పుల్ల మొత్తం ఆపేసిరిగా వచ్చిరని చెప్పేసి ఇక గణపతిని ఆ ట్రాలీతో సహా మండపం లోపల ఉల్టా రిటర్న్లో పార్క్ చేసేస్తారు. ఎందుకంటే గణపతి హెవీ ఉంది కాబట్టి, పెద్ద ఉంది కాబట్టి ట్రాలీతో సహా అట్లనే మండపంలో అయితే కూర్చునిపెట్టేస్తారు. ఇక ఆ ట్రాలీ మీద ఉన్నప్పుడు పూజలు అయితే జరుగుతాయి. గైస్ వీడియో అయితే చూసిరు ఎంత కిరాకు ఉందో, అయితే గణపతిని ఎట్లా ఎదుర్కపోయారు మొత్తం పెద్దపులతోటి డప్పులతోటి మండపం దాకా. నేను అర్థమైంది కిరాకు క్రేజీ అని ఎందుకన్నాను, వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకన్నాను అయితే. సో ఏకదం వచ్చేసింది. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోచి వ్లాగ్స్. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.